పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లు ఇవాళ ప్రతి చిన్న గైనిక సమస్యకు గర్భాశయాన్ని తొలగించుకోవడానికి ఒక పరిష్కారంగా చూస్తున్నారు చాలా మంది. నిజానికి అవసరం లేకుండా గర్భాశయాన్ని తొలగిస్తే శారీరకంగా మానసికంగా చాలా అవస్థలే పడాల్సి ఉంటుంది. గర్భాశయాన్ని తొలగించకుండానే గైనిక సమస్యల్ని నయం చేసేందుకు ఇవాళ ఆధునిక వైద్యంలో ప్రత్యామ్నాయ చికిత్సలు చాలానే అందుబాటులో ఉన్నాయి. గర్భాశయము తొలగించే హిస్టరెక్టమీ ఆపరేషన్కు బదులుగా మన ముందున్న ఇతర ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయం మాతృత్వానికి ఆధారం, మనిషి జన్మకు మూల క్షేత్రం, మన పుట్టుకకు బీజం పడేది, పండంటి బిడ్డగా ఎదిగేది ఈ గర్భసంచిలోనే. ఇంతటి కీలకమైన అవయవాన్ని నేడు సంతానోత్పత్తి దశ దాటాక అక్కర్లేని అవయవంగా భావిస్తున్నారు మనలో చాలామంది. పిల్లలు కూడా పుట్టేశాక ఇక గర్భాశయంతో పని లేదని, తొలగించుకుంటే ఒక పని అయిపోతుందని నెల నెల బహిష్టు బాధలు, కడుపులో నొప్పి, తెలుపు, గర్భసంచిలో గడ్డల వంటి సమస్యల బెడద శాశ్వతంగా తగ్గిపోతుందన్న భావనలతో ఇవాళ చాలామంది అవసరం లేకపోయినా హిస్టరెక్టమీ ఆపరేషన్లకు సిద్ధపడిపోతున్నారు. నిజానికి ఈ రకమైన ఆలోచన ధోరణి ఎంతమాత్రం సరికాదంటారు డాక్టర్లు. ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్న అవగాహనకి గర్భసంచి తీయటం అనేది, తగ్గటం అనేది సంతోషకరమైన విషయం. ఎవరికి అవసరమో, ఎలాంటి సర్జరీ అవసరమో క్లారిటీ తెచ్చుకుంటే బెటర్ అన్న విషయం మాత్రం అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 35 ఇయర్స్ అమ్మాయి నా దగ్గరికి 10 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్తో వచ్చి, 50 ఇయర్స్ అమ్మాయి కనుక 10 సెంటీమీటర్స్ లేడీ కనుక 10 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్తో వస్తే, వీళ్ళకి 35 ఇయర్స్ వాళ్ళకి ఓన్లీ ఫైబ్రాయిడ్ తీయటం అనేది జరుగుతుంది, అదే 50 ఇయర్స్ వాళ్ళకి గర్భసంచి తీయటం అనేది జరుగుతుంది. సో అంటే ఇది ఏజ్ బట్టి ఉంటుంది, లక్షణాలు బట్టి ఉంటుంది. కానీ 45 ఇయర్స్ వరకు మనం అసలు గర్భసంచి తీయకపోవటం అనేది ఎప్పుడు సేఫ్. 45 ఇయర్స్ లోపు కనుక వాళ్ళు ఎవరైనా వచ్చారు, వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయంటే దట్ ఈస్ నాట్ ద ఆప్షన్, వీ కెన్ గో. అంటే వాళ్ళకి ఫస్ట్ హార్మోనల్ థెరపీస్ ఇస్తూ ఉంటాం. 3 మంత్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఇంటి దగ్గరే మానిటర్ చేసుకోండి, క్యాలెండర్ మెయింటైన్ చేసుకోండి అని చెప్తాం. ఒకవేళ కనుక బ్లీడింగ్కి కాజ్ తెలిసింది, ఫర్ సపోజ్ ఫైబ్రాయిడే ఉంది, ఓవేరియన్ సిస్ట్ ఉన్నాయి, ఎండోమెట్రియల్ అంటాం, అంటే గర్భసంచి లోపల చిన్న చిన్న పాలిప్స్ ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఫస్ట్ సర్జికల్ ట్రీట్మెంట్, అక్కడ వరకు ఆ రీజన్ని తీసేసి ఆ కాజ్ని ఏదైతే మనకుందో దాన్ని తీసేసి కరెక్ట్ చేసుకుంటే సింప్టమ్స్ తగ్గిపోతాయి. నెల నెల బహిష్టు బాధలు, తరచూ వేధించే కడుపులో నొప్పి, చికాకు పెట్టే తెల్లమైల, అధిక రక్తస్రావం, గర్భసంచిలో గడ్డలు, వీటన్నిటికీ గర్భాశయమే కారణం. కాబట్టి ఏకంగా గర్భాశయాన్ని తొలగించుకుంటే ఈ సమస్యలన్నిటి నుంచి శాశ్వతంగా విముక్తి దొరుకుతుందనే నమ్మకం కేవలం ఒట్టి అపోహ మాత్రమే. గర్భాశయాన్ని తొలగించుకోవటం వల్ల నిజానికి సమస్యల తీవ్రత మరింతగా పెరుగుతుంది. ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినటంతో ఎప్పుడో 50 ఏళ్ల తర్వాత కనిపించాల్సిన మెనోపాజ్ లక్షణాలు ముందుగానే కనిపించటం మొదలవుతుంది. అండాశయాన్ని కూడా తొలగించటం వల్ల హార్మోన్లు లోపించి కీలక అవయవాలైన గుండె, కాలేయం, కిడ్నీల పనితీరు కూడా దెబ్బతినే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ప్రతి చిన్న సమస్యకి గర్భసంచి తొలగింపు వరకు వెళ్లటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. గర్భసంచి తొలగింపుకు ప్రత్యామ్నాయంగా ఇవాళ మన ముందు ఎన్నో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో మనకి లాప్రోస్కోపీలో, రోబోటిక్స్లో ఎంత కాదన్నా 15 to 20 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ కూడా చక్కగా తీయగలుగుతున్నాం. దేర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, మార్సిలేటర్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఎంత పెద్ద ఫైబ్రాయిడ్నైనా అవలీలగా తీసి, అవలీలగా డ్రిల్ చేసి ఓన్లీ విత్ 4 హోల్స్ని వాళ్ళని చక్కగా ఇంటికి పంపించడం, ఒకటే రోజులో అడ్మిషన్ పెట్టుకొని సెకండ్ డే ఇంటికి పంపించడం కూడా జరుగుతున్నాయి. ప్రతి ఇర్రెగ్యులర్ సైకిల్స్కి మనకి కంపల్సరీ హిస్టెరెక్టమీ ఒకటి సొల్యూషన్ కాదు. ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్, ఆ తర్వాతే నాన్ మెడికల్ ఆర్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి చూస్ చేసుకోవాలి. సర్జికల్ మెడికల్ ట్రీట్మెంట్స్లో కూడా ఇన్ కేస్ మనం అనుకున్నట్టు ఒకవేళ ఏదైనా కాజ్ కనిపించింది అని అంటే ఆ కాజ్కి తగ్గట్టు సర్జరీస్ ఫినిష్ చేసుకొని గర్భసంచి తీయకుండా ఫస్ట్ ప్రొటెక్ట్ చేయటం, లేదు అని అంటే కనుక మెడికల్ ట్రీట్మెంట్స్కి వెళ్ళటం. మెడికల్ ట్రీట్మెంట్స్లో పిల్స్ గురించి అందరు వినే ఉంటారు. సో యంగ్ గర్ల్స్ ఎవరైనా వచ్చినా, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్తో ఎవరైనా వచ్చినా, ఆర్ ఓవేరియన్ సిస్ట్ కూడా మనం ఔసీ పిల్స్తో నివారించవచ్చు. అండ్ లేదు, వీటికి కాంట్రాఇండికేషన్స్ ఉంటే కనుక ప్రొజెస్ట్రాన్ అనే దాన్ని కూడా క్లియర్గా యూస్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని క్రాస్ చేసి 3 మంత్స్ మెయింటైన్ చేసుకోగలిగితే
ఆ 3-4 మంత్స్ లో బ్లీడింగ్స్ కరెక్ట్ గా రెగ్యులర్ గా అయ్యి ఒక గ్యాప్ ఆఫ్ బ్లీడింగ్స్ కనుక అంటే మధ్యలో 21 డేస్ మనకి బ్లీడింగ్ లేని ఎపిసోడ్స్ వస్తే yes it is almost a successful medical treatment. గ్రామీణ ప్రాంత మహిళల్లో గర్భసంచిపై అవగాహన తక్కువ. నెలసరి చికాకులు, కడుపు నొప్పి, రక్తస్రావం వంటి బాధలు శాశ్వతంగా తగ్గుతాయన్న ఒకే ఒక నమ్మకమే వారిని గర్భసంచి తొలగింపు ఆపరేషన్లకు సిద్ధపడేలా చేస్తోంది. అయితే ఇవాళ ప్రతి చిన్న గైనిక్ సమస్యకు ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. గర్భసంచిలో కణితులకు మైమెక్టమీ, కార్టరీ, ఐస్ ట్రీట్మెంట్ వంటి అధునాతన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కడుపు నొప్పి, తెలుపు వంటి సమస్యలకు చక్కటి మందులు అందుబాటులోకి వచ్చాయి. అవసరమైతే చిన్నపాటి సర్జరీలు చేయటం ద్వారా గైనిక్ సమస్యల్ని చాలా వరకు ఇప్పుడు నయం చేయొచ్చు. ఈ రోజుల్లో ఎండోమెట్రియోసిస్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. రకరకాల రీజన్స్ కావచ్చు. ఎండోమెట్రియోసిస్ కూడా చాలా రకాల రీజన్స్ కూడా ఉండుండొచ్చు. కానీ ఫస్ట్ కూడా యంగ్ గర్ల్స్ 16 to 25-30 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా వచ్చారు, అన్మ్యారీడ్ వాళ్ళు వచ్చారు అని అంటే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్. ఓసిపిల్స్ ఈజ్ అ బేసిక్ స్టెప్. ఆ తర్వాత ఇది పనిచేయకపోతే కనుక ఒకవేళ డైనోజెస్ట్ అని చెప్పి, జిఎన్ఆర్హెచ్ హార్మోన్స్ అని చెప్పి మార్కెట్లో మనకు ఉన్నాయి. దీస్ ఆర్ వెరీ ఈజీలీ అవైలబుల్. కాకపోతే ఓన్లీ విత్ ద సజెషన్ ఆఫ్ ది డాక్టర్స్ తీసుకోవచ్చు. సో వీటి అన్నిటికీ ఒకటే కాంప్లికేషన్, కాల్షియం డిపాజిట్స్ తగ్గుతూ ఉంటాయి. సో కాల్షియం అబ్జార్ప్షన్స్, సో వీటికి కాల్షియం రీప్లేస్మెంట్ తీసుకుంటూ కరెక్ట్గా పిల్స్ డాక్టర్ సజెషన్ పట్టి తీసుకొని ఎండోమెట్రియోసిస్ని కంప్లీట్గా ఇరాడికేట్ చేయలేకపోయినా వాళ్ళ బాడీ నుంచి వాళ్ళకు వచ్చే సిమ్టమ్స్ని మనం సక్సెస్ఫుల్గా కవరప్ చేయొచ్చు. వాటి వల్ల వచ్చే ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఏదైనా ఉన్నా కానీ ప్రతిసారి సర్జరీకి వెళ్ళకుండా, ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ ఏ సర్టెన్ లెవెల్, ఆ ఒక సైజు 7-8 సెంటీమీటర్స్కి వెళ్ళిపోతేనే కానీ సర్జరీ చూస్ చేసుకునే అవకాశం ఉండదు. సర్జరీకి ఒకవేళ వెళ్ళినా మీకు అందుట్లో ఉండే డబుల్ బెనిఫిట్ ఏంటి అంటే, అక్కడెక్కడైనా సూపర్ఫిషియల్గా లీజన్స్ కనిపించినా కానీ వాళ్ళు అక్కడే బ్లాస్ట్ చేయటం అంటే కాల్ చేయటం లాంటివి జరుగుతాయి. అండ్ ఇట్ ఇట్స్ అండ్ లాంగ్ టర్మ్గా వాటి వల్ల ఫ్రోజన్ పెల్విస్ అంటే బాగా అత్తుకున్న ఒక ఆర్గాన్కి ఒక ఆర్గాన్ అత్తుకునే లక్షణాలు ఏవైతే ఎండోమెట్రియోసిస్కి ఉంటాయో అవన్నీ ప్రివెంట్ చేయటం జరుగుతుంది. గర్భసంచిని తొలగించడానికి సాకుగా చెప్తున్న గైనిక్ సమస్యలనేవి ఇవాళ కొత్తగా కనిపిస్తున్నవేమీ కాదు. 30-40 ఏళ్ల కిందట కూడా ఉన్నాయి. కానీ అప్పుడు వాటికి చికిత్స చేసే విధానమే వేరు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా అన్నిటికీ గర్భసంచిని తొలగించటాన్ని ప్రత్యామ్నాయంగా భావించేవాళ్ళు కాదు. గర్భసంచి తొలగింపును పెద్ద ఆపరేషన్గా భావించేవాళ్ళు. అత్యవసరమైతే తప్ప హిస్టెరెక్టమీకి వెళ్లేవాళ్ళు కాదు. ప్రస్తుతం ఆధునిక వైద్యంలో ప్రతి చిన్న గైనిక్ సమస్యకు చక్కటి చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు కాస్తంత ఓపిగ్గా వివరించి చెబితే పేషెంట్లు వినకపోవటం అనే ప్రశ్నే ఉండదు. తప్పనిసరి అయితే తప్ప గర్భసంచిని తొలగించకూడదన్న స్పృహ ఇటు డాక్టర్లలోనూ అటు మహిళల్లోనూ ఇద్దరిలోనూ రావాలి. అప్పుడే అనవసరపు హిస్టెరెక్టమీలకు తెరపడుతుంది.